ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ స్టోరీ టెల్లింగ్ శీర్షికన ఒక చక్కటి కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో ఒకనొక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు. అయితే యుద్ధంలో గెలిచి వచ్చాడు కాబట్టి భట్రాజులు అతన్ని ఎంతో పొగడ్తలతో ముంచెత్తారు. అప్పుడు ఆ మహారాజు గర్వం అతిశయిల్లింది, అంటే పెరిగిపోయింది, తన గర్వం రెట్టింపైంది. ఇలాంటి క్రమంలో తన జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి మార్గదర్శి, జ్ఞాని, గురువు అయినటువంటి తన మహామంత్రిని సైతం అతను చులకనగా చూడడం మొదలుపెట్టాడు. ఆ చులకనగా చూస్తూ దాన్ని అతను చెప్పుకోవడంలో చాలా తనకు తాను గొప్పలుగా చెప్పుకుంటూ ఉన్నాడు. దీన్ని మనం అంటూ ఉంటాం, కళ్ళు నెత్తికెక్కాయి అని. ఆ విధంగా అతనిలో గర్వంతో పాటు అహంకారం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మర్చిపోయాడు ఆ మహారాజు. మంత్రివర్యా, మీరెంతో తెలివైన వారు, జ్ఞాననిధి, గొప్ప వ్యూహకర్తలు, ఈ తెలివితేటలతో పాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండునో అని అవహేళన చేశాడు ఆ మహారాజు తన మహామంత్రిని. చూసారా ఇలాంటి గర్వము ఏ విధంగా ఉంటుందో. అయితే అసలు అతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఎవరయ్యా అంటే స్వయంగా మహామంత్రి. అలా కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. ఏమిటి, మన చక్రవర్తేనా ఇంత పెద్ద మహామంత్రిని ఈ విధంగా తూలనాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు? ఇది దాదాపు ఎవరికి నచ్చలేదు. తనను నిండు సభలో అవమానించినటువంటి చక్రవర్తి మీద ఆ మంత్రికి ఏం రావాలి? ఎస్, కోపం రావాలి. కానీ ఆ మంత్రి ఏ భావము ప్రకటించలేదు. తను కోపంగా ఉన్నట్టు, బాధగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు ఏది అనుకోలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును ఎంత మాత్రం కూడా తులనడలేదు. కానీ అప్పుడు ఆ మహామంత్రి ఎంతో తెలివిగా ఒక చిన్నటి కథను నడిపించాడు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిపించి, ఎండ చాలా మండిపోతుంది, ప్రభువులకు దాహంగా ఉంది, తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని, అంటే బంగారు పాత్రలో ఉన్నటువంటి నీటిని తెచ్చి ప్రభులోకి ఇవ్వండి అని అతను ఆ భటుడికి పురమాయించాడు. అప్పుడు వెంటనే ఆ పరిచారకుడు స్వర్ణ పాత్రలో ఉన్నటువంటి మంచినీటిని, అది కూడా ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఈ మహారాజు చేతికిచ్చాడు. ఆ నీళ్లు న్యాచురల్గా వేడిగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ మహామంత్రి ఏమన్నాడంటే, ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి, మహారాజు గారికి దాహం తీరి ఉండకపోవచ్చు, కాబట్టి మట్టి కుండలోని నీళ్లు తెచ్చివ్వు అన్నాడు మంత్రి మళ్ళీ ఆ పరిచారకునితో. అప్పుడు పరిచారకుడు ఆశ్చర్యపోయాడు. సరే ఎందుకు వచ్చిన గొడవ అనుకొని తాను మట్టి కుండలో నుంచి తెచ్చిచ్చినటువంటి ఆ నీటిని చక్రవర్తికి ఇచ్చాడు. అప్పుడు చక్రవర్తి ఆ మంచినీటిని చాలా తృప్తిగా తాగాడు. కారణం, ఆ కుండలోకి వెళ్ళి తెచ్చినటువంటి మంచినీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. అంతకంటే ముందు తెచ్చినటువంటి బంగారు గ్లాసు, బంగారు పాత్రలో ఉన్నటువంటి నీళ్లు, తనకి ఆ నీళ్లు చల్లగా అనిపించలేదు. కాబట్టి ఎప్పుడైతే తాను మట్టి కుండ నుండి తెచ్చినటువంటి నీళ్లు తాగగానే తనలో ఆలోచనలు మొదలైపోయాయి ఈ మహారాజుకి. మంత్రి ఒక్కసారిగా నీటిని గురించి ప్రస్తావించడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రలోని నీటిని తెప్పించడం, ఇదంతా ఎందుకు అని బాగా ఆలోచించాడు ఆ మహారాజు. వివేకవంతుడు కనుకనే తనకి వెంటనే అర్థమయ్యింది. అప్పుడు మహారాజుకి జ్ఞానోదయం అయ్యింది. వెంటనే సింహాసనం దిగి మంత్రి దగ్గరికి వచ్చి, గురుదేవా నన్ను మన్నించండి, గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైందే కావచ్చు, అందంగా ఉండవచ్చు, అది ధనికులదే కావచ్చు, కానీ ఆ బంగారు పాత్రకు నీటిని చల్లపరిచే గుణం ఎంత మాత్రం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా ఈ బంగారు పాత్రలో ఉన్న నీటి కంటే మట్టి పాత్రలో ఉండే నీళ్లు చల్లగా ఉంటాయి. అందం కాదు, గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు నాకు చాలా చక్కగా బోధించారు, నా అపరాధాన్ని మన్నించండి అని చెప్పి ఆ మహామంత్రిని వేడుకున్నాడు ఈ మహారాజు. ఆ చక్రవర్తి మరెవరో కాదు ఫ్రెండ్స్, మౌర్య వంశ వ్యవస్థాపకుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడు. మరి ఆ మహామంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఆ మహామంత్రి ఎవరో కాదు, మహారాజనీతివేత్త, చతురుడు, అర్ధశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరుగాంచినటువంటి చాణక్యుడు. చూశారా, చాణక్యుడు ఎప్పటికప్పుడు సందర్భోచితంగా మాట్లాడుతూ ఉంటాడు. నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణం,
గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం. అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణం అని చెప్పినా, గుణం జ్ఞానం క్షమ అనేవి రూపం కన్నా ఇంకా చాలా విలువైనవి, అవి అతి ప్రధానమైనవని మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు ఎంత మాత్రం కాడు. వినయం అనేది మనిషిలో ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ తప్పకుండా ఉండి తీరాల్సిందే. కొందరు ఓటమి చవి చూసినప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడు మాత్రమే తమ బాధలు వెళ్ళిపుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయాన్ని ప్రదర్శిస్తారు. అంతేకాని అవసరం ఉన్నప్పుడే వినయం ప్రదర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని మనకు తెలుసు. అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించినప్పుడు, సంపదలు వచ్చినప్పుడు, మంచి పదవి ఉన్నప్పుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్నచూపు చూస్తారు, కించపరుస్తారు, మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. అందంగా ఉండడం మంచిదే కానీ తను అందంగా ఉన్నానని, అష్టైశ్వర్యాలు తనకు ఉన్నాయని అందవిహీనమైన పనులు చేయడము ఎంతమాత్రం తగదు. అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు కూడా హద్దులకి ప్రవర్తించాలన్నది పెద్దల మాట. ఈ పెద్దల మాటను మనం ఎప్పుడు పాటిస్తూ ఉంటే మనకి నలుగురిలో ముందు ముందుకి చక్కగా సాగగలం. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరే ఆలోచించండి. మీరే ఒక్కసారి ఇలాంటి ప్రవర్తనలో మార్పులు తెచ్చుకొని మంచిగా మెదలండి, మంచిని పెంచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.